హాయ్ అండి అందరికీ మేమైతే బాగానే ఉన్నాం సో అందరు చాలామంది కామెంట్లు అడుగుతున్నారు వీడియోస్ చేయండి అని చేస్తాను అండ్ వీడియోస్ చేయండి అని చెప్పి వాళ్ళే మాకు ఇంకా హోమ్ టూర్ చేయక అని చెప్పి అడుగుతున్నారు దానికి హ్యాపీ చేస్తాను కాకపోతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది అందుకోసం అని చేయట్లేదు ఇప్పుడు చూ కొంచెం బయట నుంచి చూపిస్తాను లోపలేం చూపించట్లేదు ఎందుకంటే అంత గజిబిజ్జిగా ఉంది అంత నీట్గా ఏం లేదు మా ఇల్లు అందుకోసం అయితే నేను బయట నుంచి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంది అనేది ఒకసారి చూసి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను చూసి రండి ఒకసారి చూసిరు కదా వీడియో పెట్టిన నేను ఇదే మాకు వచ్చిన ఇల్లు అంటే దీన్ని ఎవరు కట్టిరు అంటే మా మామయ్యనే కట్టిండు ఇది మా మామయ్య త్రూయే మాకు వచ్చింది ఇదేదో మేము సంపాదించుకుంది అయితే కాదు అసలు సో ఆయన ఆయన కష్టాజీతమే మాకు ఇచ్చి అంతే కొడుకులుగా మాకు వచ్చిన వాటా ఇది మేము తీసుకున్నాము సో ఇది అయినా కట్టింది ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయితే మామైనా మొత్తం చేసిండే కాకపోతే ఇది వాస్తు లేదు అని చెప్పేసి మెట్లు పై సై పైకి ఉండే ఫస్ట్ వాటిని తీసేయాలి అన్నారు సరే అని చెప్పేసి ఆ మెట్లు అయితే తీసేసినాము ఈ సైడ్ నేను ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా మెట్లు చూపించినా కదా సో అవి ఈ సైడ్ మెట్లు వేసుకోవాలి అంటే సరే అని మెట్లు అయితే తీసేసినండి అండ్ వాష్రూమ్స్ కూడా పనికిరావు అని చెప్పినారు సో వాష్రూమ్స్ కూడా మళ్ళీ ఈ సైడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండ్ ప్రహరి గోడ ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా చాలా వర్క్ ఉంది సో ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తా ఇల్లు నేను ఎట్లా చేసినామని మేము ఇది మేమైతే పంచుకోవడం అయితే మా సార్ ఉన్నప్పుడే అయిపోయింది పంచుకోవడం అంతా కూడా కాకపోతే మేము అప్పుడు అన్నాము అని అంటే ఇంత ఎక్కువ బడ్జెట్లో కట్టాలి మంచిగా అన్ని మెట్లు కూడా తీసేసిన తర్వాత మళ్ళీ మెట్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలనుకోలే ఏదో నాకి వస్తే మనకి ఐరన్ తోటి దొరుకుతాయి కదా అది తీసుకొచ్చి పెట్టుకుందాం లే అనుకున్నాం అంటే అప్పుడు అప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండం కదా మనం ఎక్కువ ఎప్పుడు ఎక్కడికి ఒక దగ్గర పోస్టింగ్ వెళ్ళిపోతే అక్కడే నాతో పాటే ఉంటారు అవసరం లేదు అనుకుని అట్లా ఆలోచించుకొని తక్కువ బడ్జెట్లో వీలైనంత తక్కువ బడ్జెట్లో కట్టుకుందాము అనుకున్నాం కాకపోతే ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు కదా మాకు మేము ఉండేది ఇంకా లాస్ట్ వరకు ఇక్కడే కాబట్టి దీన్నే మంచి మంచిగా చేపించుకొని ఉందాము అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో నేను అనుకున్న విధంగా చేసి అంటే పని నడుస్తూ ఉంటే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటా సో ఇప్పటివరకు అయితే బయట ప్రహరీ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది అంటే కంప్లీట్ కూడా అయింది పలస్తరి కూడా అయిపోయింది ఒక గేట్లు పెట్టాలి అండ్ పైనంత వా మెట్ల వల్ల గోడంతా తీసేసి ఉండే అదంతా జరగాల్సి ఉంది ఇంకా ఇంకా కట్టాల్సింది ఏముందంటే ఆ రూమ్లలో ఒక కిచెన్ లేదు ఈ ఇంటికైతే సో కిచెన్ కన్స్ట్రక్షన్ చేయాల్సి చేయాల్సిందే ఇప్పుడు అండ్ దేవుడు రూమ్ సపరేట్ ఏం లేదు సో అది కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ హాల్ కూడా ఏం కరెక్ట్గా లేదు అంటే ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఇది ఒక్క ఇల్లు కింద లేదన్నమాట అంటే దీని దానికి సెపరేట్ టూ రూమ్స్ అట్లా ఓపెన్గా అంటే మధ్యలో దానికి దీనికి పోవడానికి ఏం లేదనమాట సో అట్లా దీన్ని మళ్ళీ మధ్యలో నుంచి గొడవ తీసేయాల్సి ఉంటుంది ఇదంతా వర్క్ ఉంది సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత అంటే నేను మెల్లిమెల్లగా మళ్ళీ స్టార్ట్ అయిన కొద్దిగా చూపిస్తా ఉంటా ఏ పని చూపిస్తున్నాను అనేది సో ఇప్పటివరకు అయితే బయట పని నడుస్తుంది లోపల పని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత హోమ్ టూర్ కూడా వేసి చూపిస్తా సో ఇది వీడియో కొంచెం అయితే అప్డేట్ ఇచ్చిన అనుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ బాయ్